దేవుడి పిలుపు లోబడి దేవుడు అభిషేకించిన మన దావీదు పాస్టర్ గారు ఈ సమయంలో వాక్యం అందిపోతున్నాడు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా దైవ దీవెనలు పొంది ఆశీర్వదించబడాలని నా మనవి. క్రీస్తు కృపా మినిస్ట్రీస్ సర్వాధికారి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారమ్మా, అందరూ బాగున్నారయ్యా. ప్రభు యొక్క కృపను బట్టి మీరందరూ క్షేమంగా ధైర్యంగా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీ అందరి కొరకు మేము మా సంఘ సభ్యులందరూ కూడా కలిసి మేమందరం కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ధైర్యముగాను సంతోషముగాను ప్రభు వైపు చూస్తూ మీ జీవితాన్ని ఈ లోకములో సుఖంగా సంతోషంగా కొనసాగించాలని ప్రభు పేరట మీకు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి ప్రభు బిడ్డలారా, మీరందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మీ పాదాలకు స్తోత్రాలు నాయనా. నీ వాక్యమును చెప్పుచుండగా నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్మతో ఎత్తిపట్టి నాయనా చూస్తున్నటువంటి వారు నాయనా ఈ యొక్క వాక్యాన్ని విని అయా వాక్యానుసారమైనటువంటి జీవితాలు కలిగి నీ పోలికగా నీ స్వరూపములకు మార్చబడి తద్వారా నీ రాకడలో నేను ఎదుర్కొనే భాగ్యము దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని యందు భయభక్తులు గల పిల్లలు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మరలా చెప్తున్నాను, అంశం పేరు దేవుని యందు భయభక్తులు గల పిల్లలు. ప్రియులరా, వివరణలోనికి మనం వెళ్ళినట్లయితే మూలవాక్యం చదువుకుందాం. 128వ కీర్తన 1వ వచనము 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ అంటే భయభక్తులు కలిగినటువంటి భర్త, భయభక్తులు కలిగినటువంటి భార్య, భయభక్తులు కలిగినటువంటి పిల్లలు అని మనం గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. ప్రియులరా, భయము భక్తి అనగా అర్థమేమిటి అని మనం గమనిస్తే, చెడుతనమును అసహించుకొని చెడుతనమును విడిచిపెట్టుటే అని మనం నేర్చుకున్నాం. చెడుతనాన్ని అసహించుకొని చెడుతనాన్ని మరి విడిచిపెడితేనే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారని, అలాంటి కుటుంబమని వాక్యం సెలవిస్తుంది. తద్వారా ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు అనగా ఆశీర్వదించబడినటువంటి వారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి, ఈ 1వ వచనాన్ని బట్టి మనము గమనించినట్లయితే, నీ పిల్లలు భయభక్తులు కలిగిన పిల్లలుగా ఉన్నారా? దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా ఉండాలా. భయభక్తులు అనగా సామెతలు 8:13, 3, 7, 8 వచనాల్లో మనం గమనించాం, చెడుతనాన్ని అసహించుకోవాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఉన్నప్పుడే నీ బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు అని అర్థమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే కీర్తన గ్రంథము 34వ అధ్యాయము మరి ప్రియులారా 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ప్రభు బిడ్డలారా, మీరందరూ గమనించండి, మరి భయభక్తులు కలిగినటువంటి భర్తగా, భయభక్తులు కలిగిన భార్యగా, తల్లి తండ్రిగా మీ పిల్లలకు ఏమి నేర్పించాలా? భయభక్తులు నేర్పించాలా, ఇది మంచి ఇది చెడు అని, మరి మంచి గురించి చెడు గురించి వారికి చెప్తూ, మరి ఈ చెడ్డ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ యొక్క చెడుతనాన్ని అసహించుకోవాలి, ఈ చెడుతనాన్ని విడిచిపెట్టాలి, అప్పుడు మీ దేహానికి ఆరోగ్యము, మీ ఎముకలకు సత్తవ కలుగుతుంది, నా కుమారుడా నా కుమార్తెని మీ పిల్లలకు మీరు యెహోవా యందలి భయభక్తులు నేర్పించినప్పుడు ఆ పిల్లలు భయభక్తులు నేర్చుకుంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి పిల్లలకు భయభక్తులు మనం నేర్పించాలి. అలా నేర్పించేటప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి మరి వాళ్ళు మొండుకు తిరుగుతారు. అలా మొండుకు తిరిగినప్పుడు ప్రియులారా, సామెతలు 13వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా
మరి మనం గమనించినట్లయితే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడుగనని వ్రాయబడింది. కాబట్టి నీ బిడ్డలను శిక్షించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతలు 20:30 ప్రకారంగా మరి గాయము చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనాన్ని తొలగించునని వ్రాయబడింది. కాబట్టి నీ బిడ్డలను శిక్షించాల. నీ బిడ్డలను శిక్షిస్తేనే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు వారు నడుచుకుంటారు, లేకపోతే నడుచుకోరు అని ప్రభు సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే కీర్తన 141 అధ్యాయం 5వ వచనంలో ప్రియులారా, దావీదు మహారాజు అంటాడు. ఏమంటాడంటే ప్రియులారా, మరి నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అని అంటాడు. అవును ప్రియులారా, నీతిమంతులు అనగా పాస్టర్ కానీ అలాగే సంఘ పెద్దలు కానీ లేకపోతే భయభక్తులు కలిగిన నీ తండ్రి నీ తల్లి పిల్లలారా, నిన్ను కొట్టడం నీకు ఉపకారం, నిన్ను వారు నిన్ను గద్దించడం నీకు తైలాభిషేకమని మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, గాయాలు లేకుంటే ముత్యాలు లేవు. కాబట్టి గాయం పడితేనే మరి ముత్యముగా అది మారుతుంది. కాబట్టి నీ బిడ్డలు ముత్యాలుగా తయారవ్వాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి చెడుతనాన్ని అసహించుకొని దేహోవా యందలు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవాలంటే నీ బిడ్డలకు నీవు భయభక్తులు నేర్పించాలి, గద్దించాలి, శిక్షించాలి, సరిచేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఆయన త్రోవలను అనుసరించే ధనియులుగా నీ బిడ్డల్ని మార్చుకోవటం మరి భయభక్తులు గల భర్తగా భయభక్తులు గల భార్యగా నీ చేతిలో ఉంది అని ప్రభు సేవకుడుగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, మరి అలాగా నీ పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలేనా ఒకసారి తల్లి తండ్రి మిమ్మల్ని పరీక్షించుకోండి. వాక్యము ఎదుట వాక్యం అనే అర్థం ఎదుట వచ్చిన మీరు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. 2వ పాయింట్కి మనం వెళ్ళినట్లయితే అక్కడ 128వ కీర్తన 3వ వచనంలో 2వ లైన్ మనం చదువుకుంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఇక్కడ 2వ పాయింట్ మనం గమనిస్తే నీ భోజనపు బల్ల చుట్టూ అంటున్నాడు. ఇక్కడ నీ భోజనపు బల్ల చుట్టూ అనే ఈ 2వ పాయింట్లో ప్రియులరా, భోజనము అనేది చేయటం అనేది మానవుడు మానవుని యొక్క ఆకలికి దేవుడిచ్చిన ఆహారం. భోజనం చేయకపోతే ఆకలి తీరదు. ప్రియులరా, ప్రసంగ గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం ప్రకారంగా ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని అంటూ ఉన్నాడు. అవును ప్రియులరా, ఈనాడు మరి మన కుటుంబాలు అన్నీ కూడా మరి వేలకు భోంచేసి మనము ఆకలి తీర్చుకుంటున్నాం, తృప్తి పొందుతున్నామంటే అది యేసయ్య సెలవిచ్చిన దాన్ని బట్టే మనం ఆహారం తినగలుగుతున్నాం, సంతృప్తి కలిగి ఉన్నాం, ఆకలి తీర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ భోజనపు బల్ల అని ఉంది కదా, భోజనపు బల్ల అంటే డైనింగ్ టేబుల్. ఆ భోజనపు బల్ల మీద మరి ఆ యొక్క భయభక్తులు కలిగినటువంటి భార్య ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చి ఆ బల్ల మీద పెట్టినప్పుడు భయభక్తులు కలిగిన భర్త, భయభక్తులు కలిగిన భార్య, భయభక్తులు కలిగిన పిల్లలు ఆ ఆహారాన్ని తింటారు. నేనంటాను, భోజనపు బల్ల మీద ఉండాల్సింది ఒక భోజనమే కాదు, భోజనపు బల్ల మీద ఉండాల్సింది 2 భోజనాలు ఉండాల. 1వ భోజనం శరీర భోజనం, 2వ భోజనం ప్రియమైనటువంటి వారలారా, మరి 2వ భోజనం ఆత్మీయ భోజనం. ఆత్మీయ భోజనం అనగా దేవుని వాక్యము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి 2 భోజనాలు మీ ముగ్గురు తినాల, భయభక్తులు గల భర్త, భయభక్తులు గల భార్య, భయభక్తులు గల పిల్లలు, వీళ్ళు ముగ్గురు కూడా మరి సామెతలు 13:25 ప్రకారంగా నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును. కాబట్టి ప్రియులరా, మరి మీరు ఆకలి తీర మీరు శరీర భోజనాన్ని భుజించాలి, ఆత్మకు ఆకలి తీర ఆత్మీయ భోజనాన్ని కూడా భుజించి మరి శరీరానికి 3 పూట్ల ఆహారం పెడుతున్నాం, ఆత్మకి అలాగే భోజనపు బల్ల మీద మరి ముగ్గురు కూడా కలిసి భర్త, భార్య, పిల్లలు అధ్యాయాలు ఎన్నుకొని చదివి మరి ఆత్మ కూడా ఆహారం పెట్టాలని, అదే భోజనపు బల్ల అని ప్రభు సేవకుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి 3వదిగా ప్రియులరా, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఒలీవ మొక్కలు ప్రియమైనటువంటి వారులరా, ఇంగ్లీష్లో ఆలివ్ ప్లాంట్స్ అంటారు. ఈ యొక్క ఒలీవ మొక్కలతోనే ఇక్కడ రచయిత పిల్లల్ని ఎందుకు పోల్చాడంటే, ఈ యొక్క ఒలీవ మొక్క ఆశీర్వాదానికి సూచన.
కాబట్టి ఎప్పుడైతే నీ యొక్క పిల్లలు యెహోవా యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా ఉంటారో ఆయన త్రోవలు యందు నడిచే పిల్లలుగా ఉంటారో వాళ్ళు నీ యొక్క భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు ఆశీర్వాదానికి సూచనగా ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా ఇశ్రాయేలు దేశానికి లేక ఇశ్రాయేలుకి దేవుడు పెట్టినటువంటి పేరు ఏంటంటే చక్కని ఫలములు ఇచ్చే ఒలీవ చెట్టు అని నీకు పేరు పెట్టబడును అని ఇశ్రాయేలు యొక్క జనాంగానికి దేవుడు ఆ పేరు పెట్టాడు హల్లెలూయా ప్రియమైనటువంటి వారలారా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఒలీవ చెట్టు నిరీక్షణకి సమాధానానికి సూచనగా ఉంది పిల్లల ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం మీరు తర్వాత చదివినట్లయితే అక్కడ నోవాహు గారు నల్లపావురాన్ని విడిచిపెడతాడన్నమాట ఆ నల్లపావురము మరి అటు ఇటు తిరిగి మరి ఆ యొక్క త్రుంచబడినటువంటి ఒలివ కొమ్మ దాని యొక్క నోట్లో ఉంటది గనుక అది తిరిగి వచ్చి యజమానునికి సందేశం తెలియజేస్తుందన్నమాట అప్పుడు నోవాహు అర్థం చేసుకుంటాడు అంటే ఈ భూమి మీద సమస్తం కూడా చనిపోయాయి సమస్త వృక్షాలు చనిపోయాయి కానీ సమస్త జంతువులు సమస్త మనుషులు చనిపోయారు కానీ ఇదిగో ఒలివ చెట్టు మాత్రం చావు లేకుండా ఉంది అంటే ఒలివ చెట్టు బతికి ఉంది అని తెలుసుకోవటమే కాకుండా మనం ఓడలో నుంచి బయటికి వెళ్ళటానికి నిరీక్షణ ఈ యొక్క ఒలివ కొమ్మే అని చెప్పి తన మనసులో అనుకునే నోవాహు మరి సమాధానం కలిగి ఆ యొక్క ఓడలో నుంచి వాళ్ళు ఆరిపోయిన నేల మీద అడుగుపెట్టి వాళ్ళు చక్కగా ఈ లోకములో మరి జీవించగలుగుతారన్నమాట హల్లెలూయా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే కీర్తన 52వ అధ్యాయము 8వ వచనములో కీర్తనకారుడైనటువంటి దావీదు ఒక మాట అంటూ ఉన్నాడు ఏమంటాడంటే ప్రియులారా నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను అని అంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా నేనైతే అంటే ఒకరితో నాకు అనవసరం నేనైతే నేను ఎలా ఉన్నాను దేవుని మందిరములు అంటే పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను ప్రియులారా ఒలివ చెట్టు ఎప్పుడు కూడా పచ్చగా ఉండేటటువంటి చెట్టు అని మీరు గమనించాలి ప్రియులారా నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటే ఇది దావీదు యొక్క విశ్వాసం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం ఇంకా అర్థం చేసుకోగలిగితే ఈ ఒలివ చెట్టు దేవుని బిడ్డలకు సాదృశ్యం ఇంకా మనం గ్రహించగలిగితే ప్రియులారా ఒలివ చెట్టులో ఉన్న అద్భుత గుణాలన్నీ నాలో ఉన్నాయి అని దావీదు మహారాజు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి వారలారా దావీదు మహారాజు పచ్చని ఒలివ చెట్టుకి తను తాను పోల్చుకోవటం కాకుండా మరి ఆయన యొక్క కుమారుడైన సొలొమోను రాసిన ఆ 128వ కీర్తనలో ఆయన అంటాడు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు కూడా ఒలివ మొక్కలు ఒలివ చెట్టు ఒలివ మొక్కలు అని ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా ఈ యొక్క ఒలివ చెట్టు ఆరోగ్యకరముకు లేత చిగురుతో మరి ఆకులతో జీవమును సమృద్ధిని చూపే చెట్టుగా ఉన్నది దేవుని కృపయందు ఎవరైతే నిత్యము కూడా నమ్మిక ఉంచి ఈ లోకములో ఆయన వైపు చూస్తూ జీవిస్తారో అట్టివారు జీవాన్ని బలమును నిరీక్షణ కలిగి ఉంటారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రియులారా మన ఉదాహరణకు మనం గమనించినట్లయితే ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనంలో హనోకు మనకు కనపడతాడు హనోకు మరి పచ్చని ఒలివ చెట్టు అని మనం అనుకుంటే ఆ పచ్చని ఒలివ చెట్టుగా ఉన్న హనోకు 300 ఏండ్లు దేవునితో నడిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం మరి ప్రియులారా ఈ లోకములో ఆయన ఆదికాండం 5:27 ప్రకారంగా అతను మరి 969 సంవత్సరాలు ఈ లోకములో బ్రతికాడు ఆయనకంటే ప్రపంచంలో ఆయనకంటే ఎక్కువ బతికినోళ్ళు లేరు కాబట్టి మరి హనోకు పచ్చని ఒలివ చెట్టు అయితే ఈ యొక్క మెతూషల మరి ఒలివ మొక్కై ఉన్నాడు కాబట్టి ఆశీర్వాదానికి సూచనగా మరి సమాధానానికి సూచనగా ఈ యొక్క మరి మెతూషల ఉంటూ ఉన్నాడు కాబట్టి ఒలివ చెట్టు పెద్దలైతే ఒలివ మొక్కలు నీ పిల్లలు అని నువ్వు గమనించాలి అయితే ఇక్కడ దావీదు అంటాడు నేనైతే దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని అంటాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక మనం గమనిస్తే ఈ యొక్క 52వ
కీర్తన ఎప్పుడు రాశాడు అని మనం గమనిస్తే 52వ కీర్తన మొదటి వచనంలో ఈ విధంగా రాయబడింది. 52వ కీర్తన స్టార్టింగ్ లో ఈ విధంగా రాయబడింది. గమనించండి, చిన్న అక్షరాలు ఉంటాయి, గమనించండి. ప్రధాన గాయకునికి ఎదోమీయుడైన దోయాగు సౌలునద్దకు వచ్చి దావీదు అహీమెలకు ఇంటికి దిగి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. ఇది బ్యాక్గ్రౌండ్. అంటే దావీదు సౌలునద్దు నుండి తరిమివేయబడినప్పుడు మరి తన అనుభవాన్ని విశదీకరించు 8 కీర్తనలలో ఈ 52వ కీర్తన ఒకటి. హల్లెలూయా ప్రియులారా, ఆ యొక్క 8 కీర్తనలు 7వ కీర్తన, 59వ కీర్తన, 56వ కీర్తన, 34వ కీర్తన, 57వ కీర్తన, 142వ కీర్తన, 104వ కీర్తన, 52వ కీర్తన. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క దావీదు మరి నోబు అనే ఒక పర్ణ నోబులో ఉన్న ఒక పర్ణశాలకు మరి దావీదు పారిపోయినప్పుడు ఆ అప్పటి విషయాన్ని ఈ యొక్క కీర్తన తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క నోబు పర్ణశాలకు దావీదు పారిపోయినప్పటి విషయాన్ని మనం గమనించాలంటే మొదటి సమయాల గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 9 వరకు, అలాగే 22వ అధ్యాయం 9 నుంచి 23 వచనాల వరకు కూడా మీరు ఇంటి కాడ ఖాళీ టైంలో చదివినట్లయితే ప్రియులారా, అక్కడ చక్కగా ఆ నోబు పర్ణశాల దావీదు నోబులో ఉన్న అహీమెలకు అని యాజకుడి ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రియులారా, మరి అక్కడ దావీదు అడుగుతాడు అనమాట. ఏమని అడుగుతాడంటే, తినటానికి ఏమైనా ఉన్నాయంటే, మరి సాధారణమైనటువంటి రొట్టెలు లేవయ్యా, ప్రతిష్టమైనటువంటి రొట్టెలు ఉన్నాయి, కాబట్టి అందులో ఈ యొక్క రొట్టెలు మామూలు సామాన్యులు తినకూడదు, కానీ 3 రోజులు స్త్రీకి ఎవరైతే ఎడమగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ రొట్టెలు తినాలన్నప్పుడు దావీదు మేము అలాగే ఉన్నామని చెప్పినప్పుడు ఆ యొక్క మరి ప్రిలర ప్రతిష్ఠిత రొట్టెలు, సముఖపు రొట్టెలు మరి ప్రిలర ఆ యొక్క దావీదు అతని సేవకులు భుజిస్తారనమాట. తర్వాత ప్రిలర యెహోవా సన్నిధిలో ఒకడు దాంకొని ఉంటాడు. అతడి పేరు ఎదోమీయుడైన దోయాగు. ఎదోమీయుడైనటువంటి దోయాగు, ఆ ఎదోమీయుడైనటువంటి దోయాగు మరి దావీదు అహీమెలకు ఇంటికి వెళ్ళటం, అక్కడ రొట్టెలు తినటం, ఇవన్నీ కూడా చూస్తాడనమాట. తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత మరి ఆ యొక్క దోయాగుని దావీదు చూసి మరి వెంటనే మరి అహీమెలకు అని యాజకుని అడుగుతాడు. ఏమడుగుతాడంటే, అయ్యా నీకాడ కత్తి కటారులు ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు, అయ్యా నాకాడ ఏమి లేవు, కానీ ఇదిగో ఏలా లోయలో నువ్వు ఫిలిస్తీన్ చంపినటువంటి ఆ ఫిలిస్తీన్ కత్తి మాత్రమే ఉంది, అది బట్టతో చుట్టబడి ఎఫోదు వెనక ఉన్నదని చెప్పినప్పుడు మరి ఆ యొక్క ప్రిలర మరి ఆ యొక్క మరి కత్తిని గురించి దావీదు అంటాడు, దానికి సమమైన కత్తి ఇంకోటి లేదని చెప్పినప్పుడు ఆ కత్తిని తీసుకుంటాడు. మరి ఎదోమీయుడైనటువంటి దోయాగు, ఎదోమీయుడు అంటే ఏషావు సంతతి వాడు, ఏషావు జాతి వాడు, మరి దోయాగు అంటే పిరికివాడు అని అర్థం. అయినప్పటికీ వాడు మరి సౌలు సేవకులలో ఒకడు కాబట్టి, సౌలు యొక్క పశువుల కాపరులకు పెద్ద కాబట్టి ఆ సౌలు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్నంతా చెప్పేస్తాడనమాట. ఏమని చెప్పేస్తాడంటే, అయ్యా ఈ విధంగా అహీమెలకు యొద్దకు, అహీమెలకు అంటే రాజు సహోదరుడు అని అర్థం ప్రియమైన వారలారా, అహీమెలకు యొద్దకి దావీదు వెళ్ళాడు, దావీదుకి ఆయన రొట్టెలు ఇచ్చాడు, అలాగే కత్తి కూడా ఇచ్చాడు అని చెప్పినప్పుడు అహీమెలకు ఈ యొక్క దావీదు ఒకటై నా ప్రాణాన్ని తీయ చూస్తున్నారా అని కోపంతో ఆ నోబులో ఉన్నటువంటి యాజకులందరినీ కూడా తన సముఖములోనికి పిలిపిస్తాడు సౌలు రాజు. అప్పుడు ప్రియులారా, మరి ఆ సౌలు రాజు అడుగుతాడు, అయ్యా దావీదు నువ్వు అహీమెలకు మీరు అందరూ కూడా జత కూడి నా ప్రాణం తీయాలని చూస్తున్నారా అని చెప్పినప్పుడు, అదేమి లేదే అన్నప్పుడు, అప్పుడు లేదు, ఖచ్చితంగా మీరు దావీదును చేరదీశారు కాబట్టి మీరు నిశ్చయముగా చావాలని చెప్పి తన సైనికులకి ఆజ్ఞాపించి ఆ యాజకులందరిని చంపమని చెప్పినప్పుడు ప్రియులారా ఆ సైనికులు చంపరు. అయితే యదోమీయుడైనటువంటి దోయాగుకి సౌలు సెలవీయగా ఆ యొక్క యదోమీయుడైనటువంటి దోయాగు ఆ యొక్క మరి 85 మంది యాజకులను చంపుతాడు, నోబులో ఉన్నటువంటి వారందరిని కూడా చంపుతాడు, కాపురస్తులను చంపుతాడు. ప్రియమైన వార్లరా, ఆ తర్వాత అహీమెలకు యొక్క కుమారులలో ఒకడు ఆ వారిలో నుంచి తప్పించుకొని పారిపోయి దావీదు కాడికి వచ్చినప్పుడు దావీదుకంతా కూడా అబ్యాతారు అనేవాడు విషయాన్నంతా చెప్తాడు. అప్పుడు దావీదు, మరి ఇదిగో నేను మీ దగ్గరికి వచ్చిన దాన్ని బట్టే కదా, మీ అందరి సావుకు నేనే కారకుండా అయితే అయ్యానే అని చెప్పని ఆ దావీదు బాధపడతాడు. ప్రియమైనటువంటి వాటిలారా, మరి మనం గమనించినట్లయితే ఆ దావీదు మరి
బాధపడతాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. బాధపడి ఇదిగో నీ ప్రాణం తీసేవాడు నా ప్రాణం తీసేవాడు ఒకడే కాబట్టి నువ్వు నా దగ్గరనే ఉండు, నీకు ఎటువంటి హాని కలగదని ఆ అభ్యాతారుతో చెప్తాడు ప్రియమైన వారలారా. ఆ సందర్భంలో రాసినటువంటి కీర్తనే ఈ యొక్క 52వ కీర్తన. 52వ కీర్తన 8వ వచనంలో ఆయన అంటాడు, మరి ఏమంటాడు ప్రియులారా, మరి నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. మీరందరూ కూడా పురుగుల్లాంటోళ్ళు, మీరందరూ పురుగుల్లాంటోళ్ళు. అంటే మరి ప్రియులారా, ఒలివ చెట్టుకు పురుగు పట్టదని మన విషయాన్ని మనం గమనించాలా. మరి ఒలివ చెట్టు చంపటానికి వస్తే అది చంపేస్తుంది, పురుగులు దీని ఆకు తిన్నప్పుడు దీని టేస్ట్ చేదుగా ఒగురుగా ఉంటుంది. కనుక పురుగు చావనైనా చచ్చిద్ది, కానీ మరి చచ్చిద్ది లేకపోతే అది పారిపోద్ది. అలాగా ఒలివ చెట్టుని మరి ఎవరు చంపలేరు, ఒకవేళ దాన్ని నరికినా అది మరలా చిగురిస్తుంది. కాబట్టి మరి దావీదు అంటాడు, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టుని, కాబట్టి మీరు నన్నేమి చేయలేరు. అందుకని 91వ కీర్తన 7వ వచనంలో, నీ పక్కన 1000 మంది పడినా నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయముని ఎద్దుకు రాదన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టుగా, భయభక్తులు కలిగిన భర్తగా, భయభక్తులు కలిగిన భార్యగా, భయభక్తులు కలిగిన పిల్లలుగా మీరు దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నారా. అలా ఉన్నట్లయితే ఏ శత్రువు లాంటి సమస్య, అప్పులు, మరి ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఎటువంటి ఆపదలు, అపాయాలు మీ అద్దకు రావు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ యొక్క అపాయము నీ అద్దకు రాదని దేవాతి దేవుడైనటువంటి యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, రెండోదిగా మనం గమనించినట్లయితే ఈ ఒలివ చెట్టును ఆశ్రయిస్తే అది జీవాన్ని ఇస్తుంది. గొర్రెల బొచ్చలో పురుగులు ఉంటాయి, ఆ గొర్రెల బొచ్చలో ఉన్న పురుగులు ఆ గొర్రెల చెవులలో చొచ్చి ఆ గొర్రెల్ని చంపేస్తాయి. అందువల్ల గొర్రెల కాపరులు గొర్రెల్ని ఈ చెట్టు కింద మంచు కాలంలో పరుండు పెడతారు. ఆకులని తాకిన మంచు బిందువులు మరి ఆకుల మీద నుంచి జారి గొర్రెల మీద పడతాయి. అప్పుడు గొర్రెల బొచ్చులో ఉండే పురుగులు చనిపోతాయి. ఉదయానికి గొర్రెల బొచ్చు అంతా కూడా క్లీన్ అయిపోద్ది. అలాగా ఒలివ చెట్టు గొర్రెలకి జీవాన్ని ఇస్తుంది. ఒలివ చెట్టు ఆకులో ఔషధ గుణాలు ఉన్నాయి, ఒలివ చెట్టు పండులో ఔషధ గుణాలు ఉన్నాయి, ఒలివ చెట్టు నూనెలో ఔషధ గుణాలు ఉన్నాయి, ఒలివ చెట్టు మరి గింజలో ఔషధ గుణాలు ఉన్నాయి, ఒలివ చెట్టు చెక్కలో కూడా, బెరడులో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. మరి ఆ యొక్క చెక్క తరతరాలు ఉంటుందని మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాంటి ఒలివ చెట్టుతో దావీదు తను తాను పోల్చుకున్నాడు. అలాగే భయభక్తులు కలిగినటువంటి పిల్లలు కూడా ఒలివ మొక్కల వలె ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఒలివ చెట్టుకి ముసలితనం లేదు ప్రియులారా. మరి కీర్తన 92:14 వచనంలో, వారు ముసలితనమందు సారము కలిగి చిగురుచు చుందురు అని వ్రాయబడింది. కాబట్టి మీరు ముసలోళ్ళైతే మీరు బాధపడబాకండి, మీ యొక్క శరీరము మరి ముతకలు పడితే బాధపడబాకండి, మీ తల వెంట్రుకలు నిరిస్తే బాధపడబాకండి, భయపడబాకండి. ఎందుకంటే ఒలివ చెట్టుగా, ఒలివ చెట్టుకి ఏ విధంగా ముసలితనం లేదో, అలాగే ముసలితనంలో ఒలివ చెట్టు ఏ విధంగా చిగురిస్తుందో అదే విధంగా అది దీర్ఘాయుష్ కలిగిన చెట్టు గనుక మీకు ఆరోగ్యమును, ఓ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రి మీకు ఆరోగ్యమును, దీర్ఘాయుషును దేవుడు అనుగ్రహిస్తాడు. 115వ కీర్తన 13వ వచనం గమనించినట్లయితే, పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిని యెహోవా ఆశీర్వదించును. 144వ కీర్తన 12వ వచనంలో గమనించినట్లయితే, ప్రియులారా, మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. కాబట్టి ఎదిగిన మొక్కలు, ఒలివ మొక్కల వలె నీ పిల్లలు ఉంటారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. కాబట్టి ప్రియులరా, అలాగ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె మరి ఆశీర్వాదానికి సూచనగా, దీర్ఘాయువుకు సూచనగా, సమాధానానికి సూచనగా నీ బిడ్డలు ఉందురుగాక. 128వ కీర్తన 4-6 వచనాలు మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలరా, అక్కడ యెహోవా యందలి భయభక్తులు అనే పునాది ఏ కుటుంబమైతే వేసుకుంటుందో అట్టి పునాది కలిగినటువంటి కుటుంబాన్ని సియోనులో నుంచి దేవుడు ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? మీ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తాడు, మీ కుటుంబానికి దీర్ఘాయుష్ని ఇస్తాడు, మీ కుటుంబానికి ప్రియులరా మరి ఇస్రాయేలు మీద సమాధానం ఉండును గాక. క్రైస్తవులమైనటువంటి మనం ఆత్మ సంబంధమైనటువంటి ఇస్రాయేలు గనుక మన మీద యేసు ప్రభు సమాధానము కుమరిస్తాడు. కొలసీ 3:15 ప్రకారంగా క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో నిలిచి ఉండనియుడి. ఆ విధంగా సియోనులో నుంచి దేవుడు నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీవు దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టుగా ఉండాలి. అలాగే దేవుని మందిరములో నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ పచ్చని ఒలివ మొక్కల వలె ఉంటారు. కాబట్టి ప్రియులరా, మీ యొక్క పిల్లల్ని దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా, వాక్యమనే భోజనం, శరీర భోజనం పెట్టేవారుగా
మరి ఉన్నట్లయితే నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు మరి ఒలివ మొక్కల వలె ఆశీర్వాదానికి సూచనగా ఉంటారని మనం చేస్తూ అట్టి కృప మీ పిల్లలకు దేవుడు తెలియజేయాలని అట్టి కృప దేవుడు మీకు ఇయ్యాలని కోరుకుంటూ సేవకుడిగా ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, విన్న వాక్యాన్ని ఇరుకట్టి ఫలింపు చేయండి. భయభక్తులు కలిగినటువంటి భర్త, భయభక్తులు కలిగిన పిల్లలు, భయభక్తులు కలిగినటువంటి భార్య ఉన్న కుటుంబాన్ని సియోనులో నుంచి నీవు ఆశీర్వదిస్తావు నాయన. ఏ అన్నా నా ప్రభువ, నా ప్రభు, అలాగ ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ నెల్లూరు జిల్లాలో ప్రభు ఎంతమంది అయితే శరీర రోగాలతో బాధపడుతున్నారో, కరోనా పాజిటివ్ ఎంతమందికి వచ్చిందో వారికి జ్ఞాపకం చేసుకోండి. అయా వాటి మంచి ట్రీట్మెంట్ ద్వారా ప్రభు వారికి కరోనా అయా నెగిటివ్ వచ్చినట్లు సహాయం చేయి ప్రభు. రకరకాల శరీర రోగాలు, మానసిక రోగాలు, అప్పులు, సమస్యలు, కోర్టు సమస్యలు, సంతానం లేని సమస్యలు, అయా ప్రభు అయా గొడవలు, ఇంకా రకరకాల అయా ఇబ్బందుల్లో సమస్యలు కొట్టిమెడుతున్న ప్రజలను మీరు దర్శించండి ప్రభు. నీ గాయపనాస్త్రతో ముట్టండి ప్రభు. నీ ఆజ్ఞ ఇచ్చి, నీ దీవెనకి ఆశీర్వాదానికి ఆజ్ఞ ఇచ్చి వారిని ఆశీర్వదించమని యేసునామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి కుటుంబానికి మరి దేవుని యొక్క ఆశీస్సులు, త్రియేక దేవుని యొక్క చిరకాల దీవెనలు సదాకాలం మీకు అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. బేస్ మట్టం వరకు వచ్చి ఉన్నది. ఇక్కడ అందరూ పేద విశ్వాసులు. మీ సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9100830702 7.